ఊర్లో అయినా గుడి లేని ఊరు ఉండొచ్చేమో, కానీ ఇందరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను. ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చిత్తడవుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ కాలనీలను, ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వాళ్ళు సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా నాకు తెలిసి 10,000 రూపాయలతో మొదలుపెట్టి మొదట్లో 4 తాటాకులు, 4-10 వెదర్బొంగులు, 4,000 రూపాయల నగదుతో మొదలైన ఇందిరమ్మ ఇల్లు కాలక్రమేణా రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 125,000 పెరుక్కుంటూ వచ్చింది. ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5,00,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి 5,00,000 రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకొచ్చిన. ఇదే కాదు, గతంలో ఇందిరమ్మ ఇండ్లు కొన్ని లోన్ల ద్వారా పేదలకు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లకు కూడా వాళ్ళ లోన్లు ప్రభుత్వమే తీర్చి ఈరోజు 7,000 కుటుంబాలకు ఆ లోన్ల నుంచి కూడా విముక్తి కలిగే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ సొంత ఇంటి కళ ఈరోజు వాళ్ళకు రుణ విముక్తి చేయడం ద్వారా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందుకే ఈరోజు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజాపాలనలో గ్రామ సభల ద్వారా సేకరించిన అప్లికేషన్లను విశ్లేషించడమే కాకుండా అర్హులైన అందరి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈ కార్యక్రమం లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపాలు ఉంటే పూర్తిగా ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది, పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్ళకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతో నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో, పునాది స్థాయిలో, గోడల స్థాయిలో, స్లాబ్ స్థాయిలో, ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో, ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా గతంలో చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వం రద్దు చేసిన హౌసింగ్ శాఖను పునరుద్ధరించడమే కాకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసుకుంటూ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని యాప్ని ఈరోజు రిలీజ్ చేయడమే కాకుండా విధి విధానాలను కూడా సరళీకృతం చేసి, ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ఆర్థిక ఏదైనా అప్పో సప్పో చేసి కుటుంబంలో ఇద్దరో ముగ్గురు ఉంటే ఇంకా కొంచెం మంచిగా కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు వెసులుబాటు, ఇంటి స్థలం ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా గది నిర్మించుకున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు, తద్వారా వాళ్ళు ఇంకా ఉన్నతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పి పేదలకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన సూచన మా మంత్రి గారు చేయడంతో ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా ఇది మంచి సూచన అని చెప్పి వాటిని ఆమోదించడం జరిగింది. లేకపోతే ఈ నిబంధనలు పెడితే కింది స్థాయిలో తప్పిదం జరగడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది. సో తప్పిదాలు జరగకుండా ఉండడానికి పేదలకు ఏది మేలు జరుగుతుందో, పేదలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకోవాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా మొదటి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల కేటాయింపులో భాగంగా 450,000 ఇండ్లకు 5,00,000 రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యాప్ను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, సరళీకృతంగా జరగడానికి అవకాశం కలిగింది. అందుకే ఈరోజు తెలంగాణ పేదలు అందరికీ ఇది ఒక పండుగ. ఇందిరమ్మ రాజ్యంలో నిజంగా పేదలు ఇంటి ముందు వెలుగులతో పండుగ చేసుకునే సందర్భము,
పెద్దలు అందుకే అన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాము, ఇంట్లో యుక్త వయస్కు పెళ్లికి వచ్చిన వాళ్ళ బాధ్యత పెళ్లి చేసి ఆ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇల్లు కట్టుకొని ఆత్మగౌరవంతో వారి ఇంటి ముందే వాళ్ళ పండుగ కార్యక్రమాలను చేపట్టుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు మీరు అనుకోవచ్చు లబ్ధిదారులు చాలామంది ఉన్నారు, ఏ రకంగా ఎంపిక చేస్తారని. అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత. అత్యంత నిరుపేదల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, నిరుపేదలే చాలామంది ఉన్నప్పుడు ఇందులో ప్రాధాన్యత దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో. ఎందుకంటే ఒక ప్రాధాన్యత అంటూ లేకపోతే రాజకీయ పైరవీలకు ఒత్తిడికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాధాన్యత క్రమంలో వీళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఐటీడీఏ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే ప్రాంతంలో ఆనాడెప్పుడో ఇందిరమ్మ సమయంలో లేదా ఎన్టీఆర్ సమయంలో లేదా రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇచ్చిన కొద్దిపాటి ఇల్లే ఆదివాసీలకు వచ్చినాయి. నేను ఆదిలాబాద్ ప్రాంతంలో గూడాలకు నేను వెళ్ళొచ్చిన, ఆదివాసీ గూడాలు నేను స్వయంగా పరిశీలించిన. మా పట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆదివాసీలు వచ్చి నిజమైన అర్హులము, లబ్ధి ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధి పొందాల్సింది మేము, అడవులలో ఆది మానవులలాక ఇంకా ఎంతకాలం బ్రతకాలి, మా పట్ల మీరు కనికరం చూపించాలి, ఇందిరమ్మ ఉంటే మాకు బాధ తప్పేది, కానీ ఇందిరమ్మ వారసులుగా ఈరోజు మీరు పరిపాలనలోకి వస్తామంటున్నారు, మీరు మీ బాధ్యత నెరవేర్చండి అని చెప్పి ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాకు గుర్తు చేయడం జరిగింది. అందుకే ఈ వేదిక మీద నుంచి ఐటీడీఏ ప్రాంతాలకు ఈ కోటాలతో సంబంధం లేకుండా అక్కడ ఉండే జనాభా ప్రాతిపదికన అదనంగా కొన్ని వేల ఇండ్లు మంజూరు చేయాలని మేము ఈరోజు అనుకున్నాం. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా మేము పరిశీలిస్తాము, వాటిని ప్రత్యేకంగా తీసుకుంటాము. ఏంటంటే నిజమైన లబ్ధిదారులు తెలంగాణ మూల పురుషులు, ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మట్టి మనుషులు వాళ్ళే. ప్రభుత్వ సంక్షేమ పథకం వాళ్ళకి చేరినప్పుడే మా లక్ష్యం నెరవేరినట్టు. అందుకే ఈరోజు సీతక్క గారు పదే పదే నా దృష్టికి ఈ ఆదివాసీలకు సంబంధించి ప్రత్యేకంగా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు మా మంత్రివర్గ సహచరుల అనుమతితోని ఆదివాసీలకు ప్రత్యేక కోట, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల కోట కాకుండా అదనంగా ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేటలో చెంచులు ఉన్నారు, నల్లమల్ల అడవుల్లో ఉండే చెంచులను ఏ రోజు వాళ్ళకు న్యాయం చేద్దామన్న ఆలోచన గత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చేయలే, వాళ్ళని మనుషులలాగా గుర్తించడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకు రాలే. మరి అలాంటి వాళ్లకు న్యాయం చేయాలి, అలాంటి వాళ్లకు ఇందిరమ్మ రాజ్యంలో మేలు జరగాలి అన్న ఆలోచనతోటి గోండులు, ఆదివాసీలు, ఆదిలాబాద్ జిల్లాలు, మీకు తెలుసు ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకు నిధులు ఇచ్చినము, ప్రత్యేకంగా వాళ్ళ గూడాలను అభివృద్ధి చేయడానికి ఆ రోజు మాట ఇచ్చొచ్చినము, అది ఖమ్మం భద్రాచలం కావచ్చు లేదా ఉట్నూరు ప్రాంతం కావచ్చు, ఎన్ని ఐటీడీఏ ప్రాంతాలు ఉన్నాయో ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా ప్రభుత్వము పరిగణిస్తుంది. వాళ్ళకు మేలు చెయ్యడానికి ఆ పేదలకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మొట్టమొదట వాళ్ళ ఆత్మవిశ్వాసంతో బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మా కోసమే ఉన్నది, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఆదివాసీలు భావించే విధంగా వారికి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.